नमस्ते वेलकम बैक टू अवर चैनल डीपीआरजे ब्लॉग्स। सो ई ब्लॉग लो वाइजाग लो उन्ना मरोक नर्सरी नी चूपिस्तानु। इदी बीएनआर नर्सरी गार्डन। दीनि मेमु रीसेंट गा विजिट चेसामु। ई नर्सरी एक्कड उंदी अंटे वैजाग् నుంచి ఆనందపురం జంక్షన్ అంటే హైవే మీద వెళ్తాం కదండి, ఆనందపురం జంక్షన్ దాటిన వెంటనే కొంచెం దూరం రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇది బిఎన్ఆర్ నర్సరీ గార్డెన్ కనిపిస్తుంది। సో ఇక్కడ చాలా పూల మొక్కలు అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి। సో నేను ఫస్ట్ నర్సరీకి వెళ్ళగానే ఈ సీన్ షూట్ చేశాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది। నేచర్ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది। అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పూల మొక్కలు ఆ కలర్స్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది। అండ్ మేము ఇది ఎర్లీ మార్నింగే షూట్ చేసాము, ఆల్మోస్ట్ 7:30 8:30 ఈ మధ్యలో షూట్ చేసాము। చాలా బాగా నచ్చింది। అండ్ ఇక్కడ కలర్స్ అయితే గులాబీలు ఎన్ని కలర్స్ అబ్బా చెప్పలేము, వైట్ పింక్ ఆరెంజ్ అలాగే యెల్లో అండ్ డబల్ షేడెడ్ ఫ్లవర్స్ వస్తాయి కదా, యెల్లో వైట్ కాంబినేషన్లో ఉన్న గులాబీ మొక్కలు ఉన్నాయి, ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో ఉన్న అలా డబల్ షేడెడ్లో ఉన్న ఫ్లవర్స్ కూడా చూసాము। సో దేశవాళీ మొక్కలు ఉన్నాయి, హైబ్రిడ్ వెరైటీ ఉంది, అలాగే పళ్ళ మొక్కలు అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ బోన్సాయ్ వెరైటీ కూడా ఉన్నాయి। ఇది కడియం నర్సరీ లాగే ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండి, ఫ్లవర్స్లోనే నంబర్ ఆఫ్ వెరైటీస్ అలాగే నంబర్ ఆఫ్ కలర్స్ మేము చూసాం ఈ నర్సరీలోని। సో ఇంత పెద్ద నర్సరీ అని మాకు కూడా తెలియదు, దీని లోపలికి వెళ్ళాక అర్థమైంది ఇది చాలా పెద్ద నర్సరీ అని। ఎన్ని వందల రకాల మొక్కలు చూసామంటే అసలు చూడగానే ఫస్ట్ నర్సరీకి వెళ్ళగానే మన కంటికి చాలా అందంగా అనిపిస్తుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంతో ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది నర్సరీ। దేశవాళీ వెరైటీ ఉంది, హైబ్రిడ్ వెరైటీ ఉందండి, అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి। ఆల్మోస్ట్ కొన్ని హైబ్రిడ్ వెరైటీ నేను అడిగాను కాస్ట్, అవి 70 రూపీస్ అన్నారు, చాలా తక్కువలో ఉన్నాయి, తక్కువ రేట్స్కే మనకి మంచి మొక్కలు వస్తున్నాయి। అలాగే చూస్తున్నారు కదా మంచి మంచి రకాలండి, అసలు ఒక్క రకం అని కాదబ్బా ఎన్ని రకాలు ఎన్ని కలర్స్, కొన్ని ఫొటోస్ తీసి అవి మీకు నేను ఇందులో వేశాను। వైట్లోనే కొన్ని వందల రకాలు, అందులో చిన్నవి పెద్దవి ఉన్నాయి। దేశవాళీ వెరైటీ అయితే చిన్న చిన్న పూలు వస్తాయి, ఎక్కువ పూలు వస్తాయి మొక్కకి, అదే హైబ్రిడ్ వెరైటీ అయితే పెద్ద సైజ్ వస్తాయి, దేశవాళీ కన్నా కొంచెం తక్కువ వస్తాయి ఆ మొక్కకి పువ్వులు, కానీ చాలా బాగున్నాయి। అండ్ ఇంకొకటి ఇక్కడ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా చూసామండి, సో దాన్ని కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను। ఇది చాలా పెద్ద నర్సరీ అని చెప్పాను కదా, అందుకనే నేను ఇది రెండు పార్ట్స్ చేశాను। సో ఒక్క పార్ట్లో మ్యాక్సిమం ట్రై చేశాను కానీ కుదరలేదు, అప్లోడ్కి వాటికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది సెకండ్ పార్ట్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను। ఇది కొన్ని మెడిసినల్ ప్లాంట్ అన్నాను కదా, ఇదే రణపాల। సో ఈ మొక్క గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, ఇది సర్వరోగ నివారిణి, మనకి మూత్రపిండాలు లివరు వీటన్నిటినీ శుభ్రం చేస్తుంది, అలాగే అవి మల్లె మొక్కలండి, మల్లె మొక్కల్లో కూడా మనకి పందిరి మల్లె ఉంది, నార్మల్ మొక్క వెరైటీ కూడా ఉంది, ఉసిరి ఇవన్నీ ఉన్నాయి। రణపాల అయితే మనకి చాలా మంచిది, అది దెబ్బ తగిలిందంటే ఆ ఆకుని ఏం చేస్తారంటే కొంచెం నూరి దాంట్లో కొంచెం ఆవదం కలిపి ఆ దెబ్బ మీద కానీ ఆ కురుపులు అలాంటివి ఉంటే వాటి మీద పెడితే అది ఇమీడియట్గా మనకి చాలా స్పీడ్గా తగ్గుతుంది। అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ షుగర్ని మనకి కంట్రోల్లో ఉంచుతుంది, తులసి ఆకును మనం ఎలా అయితే నములుతామో అలాగే రణపాల మొక్క ఆకుని తింటే గనక చాలా బాగా షుగర్ బీపీని కంట్రోల్ చేస్తుంది। ద్రాక్ష మొక్కలు ఒకటి, తెల్ల ద్రాక్ష మొక్కలు ఒకటి చూసామండి। సో ఇది ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క వెరైటీ అంత ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఇది చాలా పార్ట్స్ అవుతుంది, కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను। సో ఈ నర్సరీకి వెళ్తే కనుక మీకు అక్కడ అర్థమవుతుంది। ఇంకొకటి ఏంటంటే రణపాల మొక్క గురించి చెప్పాను కదండి, అది మనం సలాడ్గా చేసుకొని తినచ్చు, సో ఆ మొక్క నాకు అది కొంచెం రేర్ ప్లాంటే, అది కూడా ఉంది ఇక్కడ। అండ్ దేవుడికి పూజ చేసుకునే పువ్వులు అంటే నందివర్ధనం, గన్నేరు, దేవగన్నేరు ఈ మొక్కలు కూడా ఉన్నాయి, కాగడా మళ్ళీ చూసాము, మల్లె మొక్కలు,
చామంతుల్లో అయితే చామంతుల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్, అంటే మెరూను, ఎల్లో, అలా వైట్, ఈ అన్ని కలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సీజను, సో డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఇంకా కొన్ని రకాల మొక్కలు వాళ్ళు తెప్పించి పెడతా అన్నారు. సో మొన్నటి వరకు వైజాగ్లో సైక్లోన్ కదండి, కొంచెం గార్డెన్ అయితే దెబ్బతిందని చెప్పారు, గార్డెన్ పాడైందమ్మా, మళ్ళీ చేస్తున్నారు వర్క్స్ అన్నీ అని చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నీ లైన్గా పెట్టడం, సో గార్డెన్ వర్క్ అంటే అంత ఈజీ కాదు, చాలా పెద్ద పనే ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసి పెడుతున్నారు. అండ్ ఇంకొకటి, విత్తనాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, విత్తనాల స్టాండ్స్ అవి. సో మనం డైరెక్ట్గా పాట్లో పెట్టకుండా విత్తనాలు కొంచెం మట్టి ఎరువు వేసి అందులో పెట్టి అప్పుడు మొక్క వచ్చినాక దాన్ని మనం పాట్లోకి మార్చుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది ఫ్లవర్ గార్డెన్ అనొచ్చండి, అంటే పూల మొక్కలే ఎక్కువ శాతం ఉన్నాయి, పండ్ల మొక్కల వెరైటీ కన్నా పూల మొక్కలు ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ పూల మొక్కలు కనుక మనం ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే మనకి నవంబర్ డిసెంబర్ జనవరిలో చాలా ఎక్కువ కాపు వస్తుంది, ఎక్కువ పూలు వస్తాయి. అండ్ రోజ్ ప్లాంట్ ఏంటంటే మనకి ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే చామంతి మొక్కలు అనుకుంటే ఆ సీజన్ అంతా పూసి ఆ తర్వాత మనకి అది చనిపోతుంది మొక్క. అదే రోజు మొక్కలు ఏంటంటే గులాబీ మొక్కలు అలా కాదు, చక్కగా మనకి చాలా సంవత్సరాలు వస్తాయి. అండ్ ఎప్పుడు వాటిని మళ్ళీ అవి కట్ చేసుకుంటూ ప్రూన్ చేసుకొని మనం ఎరువు ఇచ్చుకుంటే మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్త పూలు వస్తాయి. అలాగే బాన్సై వెరైటీ అన్నాను కదా, సో బాన్సై వెరైటీ మంచి పాట్స్తో వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ పెద్దవే ఇవి, చాలా పెద్ద సైజ్ అయినాయి బాన్సై వెరైటీ, చెప్పాను కదా చామంతి మొక్కలని ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ అయింది చామంతి మొక్కలు. చూసారు కదా ఇది ఎరువు, ఎరువు మొక్క మొదట్లో వేయకుండా సైడ్ కి వేస్తారు చిన్న చిన్న హోల్స్ పెట్టి, అప్పుడు వాటర్ వేసి మొక్క బలంగా ఎదుగుతున్నారు. ఏం మొక్కలు అండి ఇవి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.